ఫలితాలు వస్తాయి. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈరోజు ఈ ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే తల్లి, కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాశిలో రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు జయస్థానంలో రాహు బుధులతో ఉన్నాడు. ఈ యొక్క స్థితి అనేటువంటిది ఇవాళ ఆర్ద్ర నక్షత్రం కావున ఇవాళ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో కాస్త మీకు తత్సంబంధంగా లాభాలు అనేటువంటివి కనబడుతున్నాయి. అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి వారికి గట్ర. ఇక ఇంకే విషయాల్లో బాగుంటుంది కర్కాటక రాశి వారికి చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకి ప్రత్యేకంగా ఇవాళ చాలా బాగుంటుంది. అంటే రియల్ ఎస్టేట్ మూలకంగా డబ్బులు రావడం, మీడియేటింగ్స్ చేస్తూ ఉంటాం, మరియు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ మూలంగా డబ్బులు రావడం, ఇవి చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా లాయర్స్, చార్టర్డ్ అకౌంట్స్ లేనట్లయితే మధ్యవర్తిత్వంగా ఉండి సమస్యలు తీరుస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఊర్లలో అట్లా, అటువంటి వారికి వాళ్ళు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ మీరు ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చూసినట్లయితే ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే వీరికి ముఖ్యంగా భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చేసేటువంటి అవకాశాలు వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇవాళ కర్కాటక రాశి వారికి. ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో రాహుతోని బుధుడితోనే ఉన్నందుకు, అంటే అక్కడ ఉద్యోగం చేయడము, అక్కడ ఏదైనా వ్యాపారము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినటువంటివి చేయడానికి చాలా చక్కగా ఉంది గ్రహస్థితి. అయితే వీరు ప్రత్యేకంగా ఏంటంటే ఇవాళ అలాంటి అవకాశాలు వస్తూ తత్సంబంధమైనటువంటి ఏవైనా ధనము కట్టేటువంటి అంశాలు కనుక ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇవాళ ప్రత్యేకంగా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఏదైనా కరెంట్ రిలేటెడ్, అంటే చూడండి కొన్ని పవర్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ చేస్తూ ఉంటాం, అటువంటివి చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాశివారు ఉద్యోగ సంబంధించినటువంటి ఇవాళ కాస్త ఏదైనా మార్పులు చేసుకుందామా ఇటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. అంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటివి ఏమైనా చేద్దామా, ఇక ఉన్నటువంటి ప్రదేశం మారుదామా అనేటువంటిది ఉంటుంది. మరియు ఇవాళ కాస్త మీరు ఏదైనా బిజినెస్ చేద్దామా అనేటువంటి ఆలోచనలో కూడా ఉంటారు. మరి కర్కాటక రాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే బాగుంటుంది ఇవాళ అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనము చేయడం అనే విధాలా ఉత్తమం.